మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। కార్తీక సోమవారం ఎంతో పవిత్రమైన రోజు। ఈ రోజు ఏ పండును మీ ఇంట్లో శివపార్వతుల ఫోటో ముందు పెడితే సకల పాపాలు పటాపంచలు అవుతాయో, 10,000 పూజలు చేసిన ఫలం దక్కుతుందో, అష్టైశ్వర్యాలు కలుగుతాయో, అనంత కోటి పుణ్య ఫలం దక్కుతుందో లింగ పురాణంలోని ఈ వివరణ తెలుసుకుందాం। శివుడి ఆజ్ఞ లేనిదే చేయమైనా కొట్టదు అని అంటారు। అంటే ఈ సృష్టిలో జరిగే ఏ చర్యకైనా ఏ కార్యానికైనా శివుడి ఆజ్ఞ లేనిదే అది ముందుకు నడవదు। మనకున్న 8 దిక్కులకు అష్టదిక్పాలకుడు ఆ మహాశివుడు, నవగ్రహాలకు ఆయనే అధిపతి। ఆ పరమశివుని కరుణ ఉంటే ఎలాంటి గ్రహ దోషాలైనా మనల్ని పట్టి పీడించవు। ఆ మహేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం। కార్తీక సోమవారం రోజు శివయ్యను పూజిస్తే అనేక శుభ ఫలితాలు కలుగుతాయి। కార్తీక సోమవారం రోజు ఉమా మహేశ్వరులను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి। మనకున్న దారిద్ర్యము సమస్యలు పోవాలంటే కార్తీక సోమవారం రోజు ఇలా పూజించాలి। సోమవారం రోజు తెల్లవారు జామునే లేచి తల స్నానం చేయాలి। తరువాత పార్వతీ పరమేశ్వరుల పటానికి గంధం రాసి బొట్లు పెట్టి దీపారాధన చేయాలి। పూలు సమర్పించుకోవాలి। తరువాత శివాష్టకం చదువుతూ విభూదిని సమర్పించాలి। ఇలా పూజ చేసే సమయంలో ఏ పండును సమర్పిస్తే అష్ట దరిద్రాలు పోతాయో లింగ పురాణంలో ఇలా వివరణ ఉంది। జంబూ దాడిమ జంబీర బదరీ బీజపూరకః రంభా ధాత్రిచ బదరీ రసాలః పనసోపీచ ఏషాం ఫలైర్య జయదేవం శంకర లింగ రూపినం అని చెప్పటం జరిగింది। అంటే నేరేడు దానిమ్మ నిమ్మ రేగు జామపండు మాది ఫలము అరటి ఉసిరి మామిడి పనసపండ్లు ఈ పండ్లలో ఏది సమర్పించినా జన్మల పాపాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి। ఇలా వీటిలో ఏదో ఒక పండును ఈ రోజు మీ ఇంట్లో శివ పూజలో పెడితే కొన్ని కోట్ల సంవత్సరాలు సుఖజీవనం గడిపి శివలోక ప్రాప్తి కలుగుతుందని నవగ్రహ అనుగ్రహం కూడా కలుగుతుందని దీర్ఘ ఆయుష్షు కలుగుతుందని లింగ పురాణం చెప్తుంది। ఇక పూజానంతరం పరమశివుడికి నైవేద్యంగా నేతితో తాళింపు వేసిన దద్దోజనం సమర్పించాలి। ఈ రోజు ఇలా చేస్తే అప్పుల బాధలు ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యవంతులవుతారు। అలానే ఈ రోజు మీ ఇంట్లో శివపార్వతుల పటానికి ఒక్క మారేరుదళాన్ని సమర్పిస్తే మీ ఇంట్లో ఉన్న దారిద్ర్యం మొత్తం పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి। ఎందుకంటే మారేడుదళం త్రిశూలానికి సంకేతం, ఆ మహాశివుని మూడు కనులకు చిహ్నం। అలాంటి ఎంతో పవిత్రమైన బిల్వదళాన్ని ఈ రోజు ఎవరైతే శివపార్వతుల ఫోటో ముందు ఉంచుతారో సమర్పిస్తారో అలాంటి వారి సకల దోషాలు పోయి ఇంట్లోకి ధన ప్రవాహం వస్తుంది। ఎంతో పవిత్రమైన కార్తీక సోమవారం రోజు ఉదయం వేకువ జామున మరియు సాయంత్రం ప్రదోష కాలంలో ఇలా భక్తి శ్రద్ధలతో మీ ఇంట్లో ఆ శివపార్వతులను పూజిస్తే అష్ట దరిద్రాలు పోయి ఆ ఇంట్లో ధనానికి లోటు ఉండదు।